समय एवरी तोचिंदी वारु चेस्तां अटे एवरी तोचिंदी वारु चेस्तां अम्म की पुण्यभूमि की जन्मभूमि की मननी एदिगिंचिन प्रति ओक्करिकी निराजनम अर्पिस्तां निवाली इस्तां कृतज्ञतलु व्यक्तं चेस्तां मरि जन्मभूमि की एमि इस्तां ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరి మార్గం వారిది ఏకం సత్వ విప్రో బహుదా వదంతి అని అంట సత్యం ఒక్కటే కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ద అల్టిమేట్ ట్రూత్ ఈస్ వన్ బట్ ద ప్రీచర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ మెనీ ఎవర్ సో లైక్ వైజ్ హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ దట్ ఒక కవి ఖచ్చితంగా అక్షరార్చన చేస్తాడు ఒక చిత్రకారుడు తనలోని భావనని తన కృతజ్ఞతని వ్యక్తం చేయడానికి ఒక చక్కని రంగుల వర్ణ చిత్రాన్ని వేస్తాడు ఒక ఫోటోగ్రాఫర్ ఇంత ముందు సతీష్ అక్కడ ఉన్నాడు తను చేయగలిగిందల్ల ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ తీయడం ఇట్ ఈస్ హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ థ్యాంక్స్ థ్యాంక్ఫుల్నెస్ అండ్ గ్రేట్ఫుల్నెస్ టు మదర్ ల్యాండ్ సో అలాగే ఒక్కొక్క కవి కళాకారుడు తనదైన మార్గంలో తన పుణ్యభూమికి జన్మభూమికి ధన్యభూమికి కర్మభూమికి నివాళి అర్పించడం అనేది అత్యంత సహజం మరి మనమంతా అక్షరహాలికులం సాహిత్య ప్రేమికులం భాషాభిమానులం అలాగే భాషని వస్త్రాలుగా ధరించిన వాళ్ళం భాషని మస్తిష్కంలో పట్టాభిషేకం చేస్తున్న వాళ్ళం సో మరి మనం ఏం చేస్తాం ఖచ్చితంగా అక్షరార్చన చేస్తాం మనకు తోచింది ఇదే అయ్యా కొండంత దేవుడికి కొండంత ఇవ్వలేం కదా ఏదో ఇంత పత్రి అది ఇస్తాం కానీ భక్తి ఎక్కువ ఉంటుంది అలాగే ఆ సభక్తికంగా ఒక సంపూర్ణ అంకిత భావంతో మన కవులందరూ ఈరోజు 33 జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ మాతృభూమి పట్ల భారత భూమి పట్ల తమకుండే అభిమానాన్ని ఆత్మీయతని అక్షరాల్లో వెలయించడం అనేది చాలా గొప్ప విషయం సో దానికి శ్రీకారం చుట్టిన తమ్ముడు అవసల భానుప్రకాష్ డాక్టర్ అవసల భానుప్రకాష్ యంగ్ అవధాని కొంచెం మనం మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు యువ అవధాని కంటే కూడా యంగ్ అవధాని అంటే కొంచెం కిక్ ఉంటుంది సో అందుకని యంగ్ అవధాని భానుప్రకాష్ కి మనందరి కర్తాల మధ్య ఒక్కసారి అలాగే అంటే చాలా చేస్తున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం అంటే ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటే ఉంటాం మనం 30 ఇయర్స్ వాళ్ళు ఉంటాము 40 ఇయర్స్ నుంచి ఈ సాహితీ సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే వారి కంట్రిబ్యూషన్ చాలా గొప్పది వారు చేస్తున్న సేవ అత్యంత అద్భుతమైనది But at the same time, we cannot ignore the contribution that has been extended by the young people who are doing a wonderful job. So, అందుకని గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని మన ముందున్న తరం వాళ్ళని గౌరవించుకుందాం స్మరించుకుందాం వారి అడుగుజాడల్లో ముందుకెళ్దాం ఎట్ ద సేమ్ టైం ఎవరైతే చేస్తున్నారో వర్క్ చేస్తున్నారో యంగ్ తరం గురించి ఎవరైతే చేస్తున్నారో వారిని కూడా ఖచ్చితంగా వెల్కమ్ చెప్దాం వారిని ఆహ్వానిద్దాం వారికి పట్టాభిషేకం చేసే విధంగా వారికి ఉత్సాహపరిచే విధంగా మనం ఖచ్చితంగా చేయాల్సిన